రాజమహేంద్రవరం స్థానిక నారాయణపురం గౌతమి జీవకారుణ్య సంఘంలో వైసీపీ నాయకులు యానపు పరశురామ ఆధ్వర్యంలో వైసీపీ యువనేత జక్కంపూడి గణేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ కేంద్ర కమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌతమి జీవకారుణ్య సంఘంలో గణేష్ పుట్టినరోజు వేడుకలు ఏర్పాటు చేసిన యానపు పరశురామ్ వారి స్నేహితులను అభినందించారు. అనంతరం వృద్ధులు మహిళలు దివ్యాంగులకు వివిధ వస్త్రాలు పంపిణీ చేశారు. తమ ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతున్నట్టు తమ ఇంట్లో ఒక వేడుక జరుగుతున్నట్టు ఓ పండుగని నిర్వహించుకుంటున్నట్టు రాజమహేంద్రవరంలో ఉన్న అనేక మంది జక్కంపూడి రామ్మోహన్ రావు గారి అమ్మాయిలు కానీ లేదా తనతోటి కలిసి నడిచినటువంటి నాయకులు కానీ లేదా రాజా గణేష్ నాయకులు కానీ వీరందరూ కూడా గణేష్ జన్మదినం సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించినారు. వారందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎంతమంది అభిమానుల్ని సంపాదించుకోవటం అన్నది ఎవరికైనా కష్టమే, కానీ ఉన్నటువంటి స్నేహితులు కానీ గణేష్ కానీ రాజా కానీ లేదా ఇవాళ రామ్మోహన్ రావు గారు లేకపోయినా ఆయన స్నేహితులు కానీ ఏ రోజున కూడా అందరితోటి కలిసి ఉండాలి. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు పేదల తరపు నుంచే మనం పోరాడాలి, బలహీన వర్గాల తరపు నుంచే పోరాడాలి, బలహీన తరపు నుంచే ఉండాలి అని చెప్పేసి అనుకోవటం జరిగింది. ఈ రోజున ఒక ఉద్యమం చేసినా ఏదైనా ఒక కష్టం వచ్చినా అన్న మేముంటాం, మీరు ముందుకు అడిగేయండి అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా కుటుంబాన్ని నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మా కష్టాల్లో భాగం పంచుకున్నారు, సుఖాల్లో భాగం పంచుకోకపోయినా ఎప్పుడు కూడా కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా మేమున్నామని చెప్పేసి ముందుకు నడిపించారు. ఇవాళ జక్కంపూడి కుటుంబానికి రాజకీయ జీవితం కల్పించింది కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. హలో, గణేష్ గారి పుట్టినరోజు సందర్భంగా జీవకారుణ్య సంఘంలోని వృద్ధులకు పేదలకు భోజన కార్యక్రమం మరియు ఆడవారికి చీరల పంపిణీ, టవల్స్, లింగి పంచులు వితరణ ఇవ్వడం జరిగింది. సమాజం పట్ల ఉన్న ఆలోచనలతో యానాపు పరిశ్రమ అనే ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నేను నిర్వహించడం జరిగింది. పార్టీలకు అతీతంగా కూడా నేను జనసేన పార్టీ అయినప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజు గణేష్ అన్న మరెన్నో జరుపుకోవాలని, ఆయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే గణేష్ అన్న. చెప్పాలి, ఎందుకంటే మాజీ మంత్రివర్యులు, దివంగత నేత, మనందరి ప్రియతమ నేత జక్కంపూడి రామ్మోహన్ రావు గారు వారసత్వాన్ని పుణుకుపుచ్చి పుట్టిన జక్కంపూడి గణేష్ గారి పుట్టినరోజు సందర్భంగా అనేక కార్యక్రమాలు కూడా జరుగుతూ చాలా హర్షణీయం. అదేవిధంగా ఈరోజు జీవకారణ సంఘంలో యానపు పరిశ్రమ ఫ్రెండ్ సర్కిల్లో ఈ కార్యక్రమం జరగడం కూడా చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు ఒక యువజన విభాగం అధ్యక్షుడిగా ఈరోజు జక్కంపూడి కుటుంబాన్ని ఫాలో అవుతున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుచేతనంటే కష్టంలో ఏ అర్ధరాత్రి 1 గంటకైనా 2 గంటలకైనా ఫలానా చోట కష్టం ఉందని తెలిస్తే పరిగెట్టుకొచ్చే కుటుంబం ఆ కుటుంబం. అలాంటి కుటుంబం ఈ ప్రాంతంలో రాజకీయాల్లో ఉన్నంత వరకు కూడా బడుగు బలహీన వర్గాలకు ఎటువంటి దోకా కానీ ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి సందేహం కూడా లేకుండా అద్భుతంగా పరిపాలన సాగించే కుటుంబం ఆ కుటుంబం. అందుకని ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా విధేయులుగా లాయల్టీగా ఎప్పుడు ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జక్కంపూడి గణేష్ గారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటూ మీ నరేష్ కుమార్ యాదవ్, వైఎస్ఆర్సీపీ సిటీ యూత్ ప్రెసిడెంట్. నమస్కారం. యువ నాయకులు శ్రీ జక్కంపూడి గణేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి నగర యూత్ అధ్యక్షుడు కుమార్ యాదవ్, నా సోదరుడు పరశురామ్, వీరందరూ కలిసి జీవకారుణ్య సంఘంలో ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాన్ని పాల్పంచుకుంటూ ఈరోజు ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఉభయ గోదావరి జిల్లాలో కానీ కష్టం అనేవాడికి, పేదవాడు అనేవాడికి కష్టం వస్తే వారికి గుర్తుకొచ్చే మొట్టమొదటి పేరు జక్కంపూడి కుటుంబం. ఈరోజు రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా, వర్ణ వర్గాలకు అతీతంగా ఎవరైనా సరే ఒక కుటుంబం రాజకీయంగా ప్రజలందరినీ పేద ధనిక తేడా లేకుండా చేరదీసి రాజకీయాల్లో కొత్త వరుణను సృష్టిస్తూ ముందుకు పోతుందంటే అది కేవలం రాష్ట్రం జక్కంపూడి కుటుంబానికి మాత్రమే సాధ్యమైంది. రాబోయే రోజుల్లో జక్కంపూడి గణేష్ గారు మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని, నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ
జక్కంపూడి కుటుంబానికి రాజకీయంగా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా రాజమండ్రి కాదు తూర్పు గోదావరి జిల్లా యువతంతా వారి వెంట నిలవడానికి వారి వెంట అడుగులేడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు.